తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ శివకులం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ కడప జిల్లా దువ్వూరు మండలం పాత దువ్వూరులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేసిన దువ్వూరు తెలుగు తమ్ముళ్ళు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధ్యక్షుడు కారపరెడ్డి సంజీవరెడ్డి, మారకని సురేష్, రాఘవ, సురేంద్ర, తాహర్ హుస్సేన్, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం అంధకారంలో నెట్టబడింది, రాష్ట్రం అంధకారంలో నెట్టబడింది కాబట్టి స్వతంత్ర ప్రతిపక్షమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు జాతీయ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక బృహత్తమైనటువంటి 4000 కిలోమీటర్లు పాదయాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఈ విధంగా ఈరోజు జరిగేటువంటి అరాచకాలన్నింటిని కూడా ప్రజలతో తెలియపరిచేందుకు ప్రజల ద్వారా వచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఆయన ఈరోజు పాదయాత్ర చేపడడం జరిగింది. ఆయన పాదయాత్ర ఈరోజు నుంచి 4000 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలనుకుంటూ ఈరోజు వచ్చేసి మా మిత్రులు స్నేహితులు అందరూ కలిసి ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన పుట్టా సుధాకర్ మైదుకూరు నియోజక సమయ ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో వారి సూచన సలహాల మేరకు ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృప తీసుకొని ఈ యొక్క ఆయన యొక్క పాదయాత్ర 4000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్విరామంగా లక్షణంగా జరగాలని అందరూ ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా మూకమ్మడిగా మన నారా లోకేష్ గారికి సహకరించాలని కోరుతున్నాను.